హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్. సో ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి ట్రిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఏమిటంటే హొగానికల్ వాటర్ఫాల్స్, ఏ బ్యూటిఫుల్ డెస్టినేషన్ స్పాట్ ఫర్ వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు. ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ ట్రిప్ గురించి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్, ఈ హొగానికల్ వాటర్ఫాల్స్ అనేది ఎక్కడ ఉంది? ఈ హొగానికల్ వాటర్ఫాల్స్ కర్ణాటకకి తమిళనాడు బోర్డర్ మధ్యలో ఉంది. సో ఇది తమిళనాడుకి చెందిన ధర్మపురి అనే డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏరియా అది. సో నెక్స్ట్ పాయింట్, ఇది బెంగళూరు నుంచి హొగానికల్ వాటర్ఫాల్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది, అలాగే మనకి ఎంత టైం పడుతుంది ట్రావెలింగ్కి. సో ఇది ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ వరకు ఉంది బెంగళూరు నుంచి హొగానికల్ వాటర్ఫాల్స్కి. అలాగే 3.5 అవర్స్ జర్నీ మనకి ఈజీగా పడుతుంది. సో ఆల్మోస్ట్ మనం ట్రావెల్ చేసే ఏరియా అంతా కూడా తమిళనాడులోనే ఉంటుంది. అలాగే తమిళనాడులో మనం ట్రావెల్ చేసే ఆ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఘాట్ రోడ్ ఏరియా. సో ఇది బెంగళూరు నుంచి స్టార్ట్ అయితే ఫుల్ 1 డే ట్రిప్ ఇది. సో మనం బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా స్టార్ట్ అయితే మళ్ళీ ట్రిప్ కంప్లీట్ చేసుకుని మనం తిరిగి ఈవినింగ్ 6-7 కల్లా ఇంటికి చేరుకోవచ్చు. సో ఈ హొగానికల్ వాటర్ఫాల్స్లో వచ్చే వాటర్ అంతా కూడా కావేరీ రివర్ నుంచి వచ్చే వాటరేనండి. సో ఆ వాటరే మనకి ఇక్కడ ఫాల్స్లోకి వస్తున్నాయి. సో నెక్స్ట్ మనం రోడ్స్ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు నుంచి అలాగే హొగానికల్ వాటర్ఫాల్స్ వరకు వెళ్ళే మధ్యలో రోడ్స్ ఎలా ఉన్నాయి అండి? సో ఇక్కడ బెంగళూరులో స్టార్ట్ అయిన తర్వాత మనం 1 అవర్ ట్రావెల్ చేసేసరికి మనకి ఆల్మోస్ట్ మనం బెంగళూరు నుంచి మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి ఫారెస్ట్ ఏరియా అంతా తగులుతుంది. సో ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చాలా డేంజరస్ రోడ్స్ ఉన్నాయి, ఘాట్ రోడ్స్ కాబట్టి చాలా డేంజరస్గా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా కేర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. సో అదే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ వేర్ చేయండి. అలాగే కార్లో వెళ్ళే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ అన్నీ పెట్టుకొని చాలా జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. ఆ రూట్ అంతా డేంజరస్గా ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టూ ఉన్న సీనరీస్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. సో మనం మధ్యలో ఒకసారి ఒక పక్కన ఆగి చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా సూపర్గా ఉంటాయి సీనరీస్ అన్నీ కూడా. సో ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి వాటర్ఫాల్స్కి వెళ్ళి తిరిగి మళ్ళీ మనం సిటీలోకి వచ్చే వరకు కూడా మనకి ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్ ఏం మాకు కనపడలేదు. సో అందుకని ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ముందే తప్పకుండా పెట్రోల్ అంతా ఫిల్ చేయించుకొని చక్కగా ప్రిపేర్ అయి వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ క్లాత్స్ పట్టుకెళ్ళాలా వద్దా? ఎస్, కంపల్సరీ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ మనం క్యారీ చేయాలి. ఎందుకంటే మనం వాటర్ఫాల్స్లో ఆడుకుంటాం, వాటర్లో తడుస్తూ ఆడుకుంటాం, ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం కాబట్టి సో మన బట్టలన్నీ తడిచిపోతాయి. అదే బట్టలతో తిరిగి ఇంటికి వచ్చే వరకు ఉండాలంటే చాలా కష్టం. సో అందుకని మనం ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్, అలాగే మనం టవల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలి. అలాగే అక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉన్నాయి. సో అందుకని ఖచ్చితంగా క్లాత్స్ క్యారీ చేయడం చాలా మంటర్. సో ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మధ్యలో ఏమి పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ అలాంటివి ఏమి మనకు కనపడవు. సో ఎక్కడో రేర్గా ఒక చిన్న చిన్న హోటల్స్ కనిపిస్తాయి. ఫుడ్ అదికి కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ముందే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఆ ఫుడ్ పట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళడమే మనకి చాలా మంచిది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇంటి ఫుడ్ తీసుకొని వెళ్ళడమే చాలా మంచిది.
హొగానికల్ వాటర్ఫాల్స్కి మనం రీచ్ అవ్వడానికి కొన్ని కిలోమీటర్స్ ముందు మనకి రోడ్డు పక్కనే కావేరి రివర్ అనేది వస్తుంది. సో ఆ కావేరి రివర్ పక్క నుంచే మనకి రోడ్డు ఉంటుంది కాబట్టి అక్కడే చాలామంది ఆగి మనకు ఆ కావేరి రివర్ పక్క వరకు వెళ్ళి చక్కగా సీనరీస్ అవన్నీ చాలా బాగుంటాయి, ఫొటోస్ తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. హొగానికల్ మనకి రీచ్ అవ్వడానికి కొన్ని కిలోమీటర్స్ ముందు నుంచే చాలామంది టికెట్స్కి సంబంధించిన బ్రోకర్స్ వాళ్ళందరూ కూడా మనల్ని టికెట్స్ కావాలా ఇవన్నీ అడుగుతుంటారు. సో మీరు అక్కడ టికెట్స్ తీసుకొని ఇవన్నీ చేయడం కంటే మీరు డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడే మనకు డైరెక్ట్గా డ్రైవర్సే వాళ్ళే మనకి మన దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. సో అక్కడ మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా టికెట్ కౌంటర్స్ తీసుకెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని లైఫ్ జాకెట్స్ తీసుకొని సో బోట్ ఎక్కించుకొని మనకు ఫుల్ రైడ్ కంప్లీట్ అయ్యి మనం బయటకు వచ్చేంత వరకు వాళ్ళు మనకు కంప్లీట్గా గైడ్ చేస్తారు. సో నెక్స్ట్ టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి? సో మనకి అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మనకి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈచ్ బోట్కి 750 రూపీస్ టికెట్ ఉంది. సో ఒక బోట్లో మనకి 5 మెంబర్స్ని అలో చేస్తున్నారు. సో అలాగే ఒక ఫ్యామిలీ వెళ్ళారంటే కనుక చక్కగా అందరూ కలిపి ఒక ఒక బోట్లో వెళ్ళచ్చు. ఒక 5 మెంబర్స్ అయితే కనుక వాళ్ళు అలో చేస్తారు. ఆ టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ పక్కనే ఇంకొక లైఫ్ జాకెట్ తీసుకునే కౌంటర్ కూడా ఉంటుంది. సో ఆ కౌంటర్ దగ్గర మన లైఫ్ జాకెట్స్ అన్నీ ఇస్తారు. ఎంతమంది మనం టికెట్స్ తీసుకున్నామో వాళ్ళకి లైఫ్ జాకెట్స్ అక్కడే ఇస్తారు. సో లైఫ్ జాకెట్స్ తీసుకునే దగ్గర మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. మన ఫోన్ నెంబరు, ఐడి ప్రూఫ్ ఇలాంటివన్నీ వాళ్ళ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మన లైఫ్ జాకెట్స్ తోటి మనం బోట్ ఎక్కే ప్లేస్కి వెళ్ళాలి. సో ఆ బోట్ ఎలా ఉంటుందంటే అది ఒక రౌండ్ షేపు బోట్ అనమాట. అది తెప్ప అని అంటారు కదా, సో అలాంటిది అనమాట. అది నార్మల్ పొడవుగా ఉండేటువంటి బోట్ కాదు, సో రౌండ్ షేప్డ్ సర్కిల్ది ఒక తెప్ప నీటిపై తేలుతూ ఉండే మనకి సినిమాస్లో అలాంటివి చూస్తుంటాం కదా, సో అలాంటి బోట్ అది. బోట్ డ్రైవర్స్ కూడా మనకి టిప్ డిమాండ్ చేస్తారండి. సో అది ఆల్మోస్ట్ ఒక 750 to 1000 వరకు వాళ్ళు టిప్ డిమాండ్ చేస్తారు. వాళ్ళకి ఆ టిప్ ఇస్తే కనుక మనకి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మనం జర్నీ చేసి ఆ బోట్లో వెళ్ళి తిరిగి వచ్చేదంతా కూడా మనకి ఎక్కువ టైం 2 to 3 hours మనం స్పెండ్ చేయడానికి వాళ్ళకి మంచి టైం ఇస్తారు. సో లేదంటే కనుక 1 hourలోనే రిటర్న్ అయిపోవాలనే కండిషన్ ఉందంట. సో అందుకని వాళ్ళు మేము 1 hourలోనే రిటర్న్ అయిపోతాము అని అంటారు. సో ఆ తర్వాత మనకి టిప్ డిమాండ్ చేస్తారు. మనం ఆ టిప్ ఇస్తే కనుక వాళ్ళు ఒక 2-3 hours మనం చక్కగా అక్కడ ఎంజాయ్ చేయడానికి మనకు మంచి టైం ఉంటుంది. సో మనం బోట్ ఎక్కి మనం ఫుల్గా వాటర్ఫాల్స్ అది అంతా ఎంజాయ్ చేసి మనం రిటర్న్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ 3 hours మనకి టైం ఉంటుంది. సో అదంతా మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి వాటర్ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో అక్కడ చాలా ఫాల్స్ ఉంటాయి, ఒక్కటే కాదు, ఒక 5-6 ఆల్మోస్ట్ ఒక 12 ఎన్నో ఉన్నట్టున్నాయి. సో ఆ ఫాల్స్ అన్నీ కూడా మనం చూస్తూ వాటర్ మీద బోట్లో వెళ్తూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు, డైరెక్ట్గా మనకి మీదకు పడుతూ ఉంటాయి. సో అదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి యాక్చువల్గా ఆ వాటర్ ఫాల్ దగ్గర డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో ఆల్మోస్ట్ ఒక 100 feet డెప్త్ ఉంటుందని మాకు ఆ డ్రైవర్ చెప్పారు. సో అక్కడి నుంచి ఆ ఫాల్స్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక శాండ్ లోతు తక్కువ ఉన్న ఏరియా ఒకటి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. సో అక్కడ దిగి మనం శాండ్లో మనకి వాటర్ అనేది నీ వరకునే వస్తుంది. సో అక్కడ మనం హ్యాపీగా కూర్చుని స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేయొచ్చు, ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకు అక్కడ మొబైల్
మొబైల్ ఫ్రూట్ మార్కెట్ ఉంటుందండి ఆ వాటర్ ఫాల్స్లోనే. సో మనం బోట్లోనే, మనం పక్కన బోట్లోనే ఉండి వెళ్తూ ఉంటాం. సో మన పక్కన ఇంకో బోట్లో వాళ్ళు ఫ్రూట్స్ డ్రింక్స్ ఇలాంటివి పెట్టి కూడా అమ్ముతుంటారు. సో దా మనం ఆకలి తీర్చుకోవడానికి, దాహం ఉన్న తీర్చుకోవడానికి మనకి అది వరకు ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఏరియాకి వెళ్ళిన వాళ్ళైతే ఫిష్ లవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ మనం బోట్ మీద ట్రావెల్ అవుతూ ఉండగానే పక్క నుంచి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేడి వేడిగా ఫిష్ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. అది కూడా చాలా తక్కువ కాస్ట్ అయి ఉంటుంది. సో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, అందులోనూ ఫిష్ లవర్స్ అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఆ బోట్ మీద మనం ట్రావెల్ చేస్తూ ఉండగానే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తారు. అక్కడే ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది. సో అక్కడ మనం దిగి నడుచుకున్న ఫాల్ దగ్గరికి వెళ్ళచ్చు. అది చాలా బాగుంటుంది. సో అక్కడికి దిగి ఆ వాటర్లోకి దిగినప్పుడు ఫిషెస్ అన్నీ కూడా వచ్చేసి మన కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. అవి అక్కడ దగ్గర వరకు వెళ్ళి ఆ వాటర్ ఫాల్ కిందనే మనం కూర్చొని కాసేపు ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అక్కడ మనకి ఇంకొక వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ ఆయిల్ మసాజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే హ్యాపీగా ఆయిల్ మసాజ్ చేయించుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. విజిట్ చేయడానికి ఏది బెస్ట్ టైం అని అనుకుంటే కనుక సెప్టెంబర్ నుంచి మనకి జనవరి వరకు మంచి టైం అండి. సో ఎందుకంటే మనకి వాటర్ లెవెల్, వర్షాలు అవన్నీ తగ్గుతాయి కాబట్టి వాటర్ లెవెల్ అది ప్రాపర్ గా ఉంటుంది. సో అప్పుడే మనకి ఇవన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో అంతకంటే ముందు ఆగస్ట్ ఇవన్నీ కూడా మనకి రెయినీ సీజన్ కాబట్టి బాగా వర్షాలన్నీ ఎక్కువ పడుతుంటాయి కాబట్టి అటు అక్కడ వాటర్ ఫాల్స్ లో ఫ్లో కూడా చాలా ఎక్కువైపోతుంది, అలాగే వాటర్ లెవెల్ చాలా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ ఉండడం వలన సో అక్కడ బోట్స్ అవన్నీ కూడా అసలు అలో చేయరు. సో ఆఫ్టర్ మనకి సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే కనుక అప్పుడు కూడా వాటర్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోతాయి కాబట్టి అప్పుడు కూడా మనం పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు. సో బెస్ట్ టైం ఏంటంటే సెప్టెంబర్ నుంచి జనవరి లోపు అయితే కనుక మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ లోనే మనం ట్రిప్ అంతా చక్కగా కంప్లీట్ చేసుకుని మనం రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంటుందండి. సో ఆ ఫిష్ మార్కెట్ లో మనకి ఫ్రెష్ గా ఫిష్ లన్నీ అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే చక్కగా హ్యాపీగా కొనుక్కొని ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఈ ట్రిప్ లో మా బోట్ డ్రైవ్ చేసిన డ్రైవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి వెళ్లాలని అనుకునే వాళ్ళందరూ సో ఆయనను ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి కరెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ హొగానికల్ వాటర్ ఫాల్స్ ఏరియా అంతా కూడా చాలా ఫేమస్ ఏరియా అండి. సో ఇదంతా కూడా మనకి మూవీస్ లో
మూవీస్ లో ఫైట్ సీన్స్ అని ఇలాంటి కొన్ని సీన్స్ ఇక్కడ చాలా షూట్ చేశారంట. సో రీసెంట్ గా మనకు వచ్చిన కల్కి మూవీ ఉంది కదా, రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన తెలుగులోని కల్కి మూవీ. సో అందులో ఉన్న కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ కానీ అక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ షూట్ చేసిన ప్లేసెస్ అవన్నీ కూడా. సో చాలా ఫేమస్ ప్లేస్ ఇది, చాలా ఎంజాయ్ చేస్తారు, అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కనుక అక్కడ వన్ డే టూ డే అక్కడ స్టే చేయాలి అని అనుకుంటే కనుక మనకి ఓయో రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ముందే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటే కనుక చక్కగా హ్యాపీగా ఒక 2-3 డేస్ అక్కడ ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే హోగానికల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరికీ నా బ్లాగ్ చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వ్లాగ్ ఎవరైతే బాగా నచ్చిందో వాళ్ళందరూ నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.